Hi, hello friends, namaste, welcome to our channel Anitha Chandra Creations. Ee roju mana video manaki normal delivery avvalante cervix length ent undali anedi ee video dwara manam telusukundam. Antakante mundu mana channel lo evaraina first time chustunnatleyite tappakonda like cheyandi, share cheyandi, subscribe chesukodam matram marchipokandi. Thank you so much for watching. Ika video loki vachinatlayite chaala mandi pregnant ayin tarvata manaki normal kavalani sandehanga ante aalochistu untaru, manaki normal ayithe baaguntundani. Atuvanti variki normal avvalante cervix length అనేది ఎంత ఉండాలి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇక cervical length అనేది ఫస్ట్ 1 to 9 months వరకు చేంజ్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ 1 month 3 months ఒక రకంగాను, నెక్స్ట్ 3 months అంటే సెకండ్ ట్రైమిస్టర్లో ఒక రకంగాను, నెక్స్ట్ థర్డ్ ట్రైమిస్టర్లో ఇంకొక రకంగాను ఉంటుంది. అది ఎలా ఉంటుంది అనేది తెలుసుకుందాం. సో ఫస్ట్ 3 months అంటే ఫస్ట్ ట్రైమిస్టర్లో cervical length అనేది 3.5 to 5 centimeters వరకు ఉంటుంది. సో సెకండ్ ట్రైమిస్టర్లో సర్వికల్ లెంత్ అనేది తగ్గుతుందంటే కొంచెం, అంటే మనము సెకండ్ ట్రైమిస్టర్లో మనకి బేబీ వెయిట్ అనేది పెరుగుతుంది కాబట్టి ఈ సర్వికల్ లెంత్ అనేది కూడా తగ్గుతూ ఉండాలి. ఎందుకంటే బేబీని కిందకు జారకుండా అంటే ఆపుకోవడానికి సర్వికల్ లెంత్ అనేది తగ్గుతూ ఉండాలి. సెకండ్ ట్రైమిస్టర్లో సర్వికల్ లెంత్ అనేది 3.5 centimeters అనేది నార్మల్గా చెప్పుకోవచ్చు. కొంతమందికి 4 centimeters ఉంటుంది, మరి కొంతమందికి 3.3 centimeters ఉంటుంది. అట్లా ఏమి అవ్వదు, అలా ఉన్నా కూడా నో ప్రాబ్లం అండి. నెక్స్ట్ వన్ ఇంకా కొంతమందికి 2 centimeters ఉంటుంది, కొంతమందికి 2.5 centimeters ఉంటుంది. ఫ్రెండ్స్ 2.5 centimeters 2 centimeters ఉన్న వాళ్ళకి కొన్ని స్టిచ్చెస్ అయితే వేస్తారు, ఎందుకంటే బేబీ అనేది కిందకు రాకుండా ఉండడానికి. ఇది చాలా క్లోజ్డ్గా ఉండాలి ఫ్రెండ్స్, లేకపోతే బేబీ అనేది కిందకు వచ్చే ఛాన్సెస్ అనేవి 100% ఉంటాయి. ఇంకా థర్డ్ ట్రైమిస్టర్ అంటే సెకండ్ ట్రైమిస్టర్లోనే 3.5 centimeters కంటే తక్కువ ఉంటే వాళ్ళు ఎక్కువగా బెడ్ రెస్ట్ అనేది చూసుకోవాలి. అలా కాకుండా ఎక్కువ వర్క్ చేస్తున్నట్లయితే బేబీ జారిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ థర్డ్ ట్రైమిస్టర్లో ఈ బేబీ సర్వికల్ లెంత్ అనేది చాలా పలచబడిపోవాలి, చాలా తక్కువ అయిపోవాలి, లేదంటే మనకి ప్రాబ్లం అనేది అవుతుంది, లేదంటే మనకు నార్మల్ ఛాన్సెస్ అనేవి ఉండవు. అలా కాకుండా ఇంకా సర్విక్స్ లెంత్ అనేది తగ్గకుండా ఉంటే మనకి స్టిచ్చెస్ అనేవి అంటే సిజరేన్ అనేది చేయాల్సి ఉంటుంది. నార్మల్కి అసలు ఛాన్సెస్ అనేవి ఉండవు ఫ్రెండ్స్. అందువల్ల మనకి సర్విక్స్ లెంత్ అనేది తగ్గిస్తూ ఉండాలి, రాను రాను తగ్గుతూ ఉండాలి. గత ట్రైమిస్టర్లో మనకి 3.5 centimeters కంటే తక్కువగా ఉండాలి ఆ సర్వికల్ లెంత్ అనేది. అలా కాకుండా ఎక్కువగా ఉన్నట్లయితే అంటే సెకండ్ ట్రైమిస్టర్ నుండినే మనము ఎక్సర్సైజెస్, కొన్ని యోగాలు అనేవి చేయడం వల్ల వీటిని అరికట్టవచ్చు. సెకండ్ ట్రైమిస్టర్ నుండి మనం ఇవి స్టార్ట్ చేసేసుకుంటే చాలా వరకు బెస్ట్ ఫ్రెండ్స్, మనకి నార్మల్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సర్వికల్ లెంత్ అనేది తగ్గాలి అంటే మనం మామూలుగా ఎక్సర్సైజెస్ అనేవి చేస్తూనే ఉండాలి. ఇంకా అదే కాకుండా ఎక్సర్సైజెస్ చేస్తూ అలాగే మనము వాకింగ్ అనేది ఎక్కువ చేస్తూ ఉండాలి, స్టెప్స్ ఎక్కడం దిగడం లాంటివి చేస్తూ ఉండాలి. ఇలా ఎక్కడం దిగడం వల్ల మనకి సర్వికల్ లెంత్ అనేది తగ్గుతుంది. అలాగే మనకి డెలివరీ టైంకి సర్వికల్ లెంత్ అనేది 10 inches అనేవి ఉండాలి. 10 inches ఉన్నట్లయితే మనకి ఈజీగా మనకి నార్మల్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. అందువల్ల మీరు స్టెప్స్ ఎక్కడం దిగడం, వాకింగ్ చేయడం, అలాగే ఎక్సర్సైజెస్ చేయడం, ఇంకా ఇంట్లో వర్క్ అనేది చూసుకోవడం, వంగి లేవడం, ఇలాంటివన్నీ చేయడం వల్ల మనం సర్వికల్ లెంత్ అనేది తగ్గించవచ్చు. 10 inches అయితే ఉన్నట్లయితే మనకి 100% మనకి నార్మల్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఇది తెలుసుకున్నారు కదా. ఇది ఇవాల్టి వీడియో. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.